ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన ప్రేగుల్లో పొట్టలో ఉపయోగపడే బ్యాక్టీరియాలు, హాని కలిగించే చెడ్డ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఉపయోగపడే హెల్దీ బ్యాక్టీరియాలు, హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటే, ప్రేగుల వాతావరణం బాగుంటే అనేక లాభాలు మన శరీరానికి, రక్షణ వ్యవస్థకు వస్తూ ఉంటాయి. మరి ప్రేగుల్లో ఉన్న బ్యాక్టీరియాలని హెల్దీగా చేయటానికి చాలా ప్రోబయోటిక్స్ అని వాడుతూ ఉంటారు. ఈ బ్యాక్టీరియాని హెల్దీగా మార్చడానికి బ్లాక్ గ్రేప్స్, ఫ్రెష్ కాకుండా ఎండు బ్లాక్ గ్రేప్స్ని వాడే విధానం మార్చి కనుక వాడితే ఇది చాలా చక్కటి ఫలితాలు వస్తాయని సైంటిఫిక్గా నిరూపించబడింది. ఈ నల్ల ద్రాక్షని ఎండపెట్టి మార్కెట్లో అమ్ముతుంటారు. అవి సీడ్తో ఉంటాయండి. నల్ల ద్రాక్ష సీడ్ లేకుండా లేవు కదా, అందుకని అవి నాటు ద్రాక్ష, నల్ల ద్రాక్ష సీడ్ ఉన్నాయి. ఎండిపోయిన వాటిని డైరెక్ట్గా తిన్నప్పుడు కంటే వాటిని నానపెట్టుకు తిన్నప్పుడు ఈ ప్రేగుల్లో ముఖ్యంగా బ్యాక్టీరియా హెల్దీగా మారటానికి చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఫ్రెష్గా తిన్నదానికంటే నానపెట్టి తిన్నదాని వల్ల ఎక్కువ ఫలితాలు వస్తున్నాయని ఇచ్చారన్నమాట. ఎందుకు ఇట్లాంటి ఫలితం అంటే ఈ బ్లాక్ గ్రేప్స్లో ఉండే పెక్టిన్సు మరియు లిగ్నాన్స్ ఇట్లాంటివి ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఇవి నానపెట్టేసరికి ఆ ప్రేగుల్లో బ్యాక్టీరియాకి నానిన తర్వాత వీటి యొక్క బెనిఫిట్ బాగా పెరుగుతున్నది అని ఇట్లా ఇవ్వటం జరిగిందనమాట. కాబట్టి ఈ రోజుల్లో మనం పూర్వం రోజుల నుంచి వచ్చిన అలవాటుని కొనసాగించటం అనేది ఎంత మంచిదో ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో పెద్ద వయసు వారు ఉన్న, అనారోగ్యంతో బాధపడుతున్నా, కాస్త అనేక రకాల జబ్బులతో బలహీనంగా ఉన్న వారికి ఎండు ద్రాక్ష నానపెట్టేసి వాటిని అట్లా తినిపించటం, ఆ నీళ్లు త్రాగించటం మన సాంప్రదాయంలో చూసాం. కానీ నానపెట్టడం వల్ల వాళ్ళకి చాలా ఇండైరెక్ట్గా మేలు జరుగుతున్నది. కాబట్టి ఈ బ్లాక్ గ్రేప్ స్పెషల్గా అట్లా ఎండిన వాటి తెచ్చుకుని నానపెట్టి కనుక తీసుకుంటే ప్రేగులు బలహీనంగా ఉన్నాయి, ప్రేగుల్లో తయారయ్యే విటమిన్ B12 కానీ విటమిన్ K కానీ ఇట్లాంటి ప్రొడక్షన్ తగ్గుతున్నది, కాస్త పోషకాలు గ్రహించుకోవట్లేదు ప్రేగుల్లో, మరి ప్రేగుల్లో కాస్త పొట్టలో ఇరిటేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి అనుకున్నప్పుడు కాస్త లూజ్ మోషన్స్ ఎక్కువ అవటం కానీ, బ్లడ్ వాడటం కానీ, మలం ప్రేగులు, అల్సర్స్ లాంటి ఇలాంటి వాటన్నిటికీ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా తగ్గిపోవటం కారణం. ఆ బ్యాక్టీరియాని హెల్దీగా మార్చడానికి బ్లాక్ గ్రేస్ నానపెట్టినట్లు ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా నిరూపించిన వారు 2009 యూనివర్సిటీ ఆఫ్ ఇలినోయిస్ USA వారు. మరి ఈ డ్రై బ్లాక్ గ్రేప్స్ యొక్క బెనిఫిట్స్ని మనకు అందించడం జరిగింది. మార్కెట్లో సంవత్సరం పొడుగునా ఇవి దొరుకుతుంటాయి. పెద్ద ఎక్కువ ఇబ్బంది కలిగించేంత కాస్ట్లీ ఏం కాదు. కానీ చక్కగా కొంత తెచ్చుకున్నట్లా నానబెట్టుకుని ఫ్యామిలీ అందరూ వాడుకోవచ్చు. రోజుకి ఒక 10, 15, 20 అట్లా ఒక్కొక్కళ్ళు అన్ని పెట్టుకున్నారంటే చాలు, చక్కటి ఫలితాలను ఇట్లా పొందటానికి అవకాశం ఉంటుంది. అందరం ఉపయోగించుకుందాం అని ఆశిస్తూ నమస్కారం.